రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారంలో నెలకొన్న అనిశ్చితి మీద వివిధ రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద చర్చ చేస్తున్నాం. కోదండరామ్ రెడ్డి గారు, కోదండరామ్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన చర్చలో పాల్గొనడానికి వచ్చారు. కోదండరామ్ గారు, ఒకటి కేశవరావు గారు అధిష్టానానికి ఒక ప్రతినిధిగా అధికార ప్రతినిధిగా ఇది ముఖ్యమంత్రిగా రోసే గారు ఉన్నారు, దీని గురించి పెద్దగా చర్చించాల్సినటువంటి అవసరం లేదు అనేది కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద దుమారాన్ని లేపింది. రెండవది చిరంజీవి గారు, ప్రజారాజ్యం అధ్యక్షులు, జగన్ ముఖ్యమంత్రి కావాలి అని మా పార్టీలో కోరుకుంటున్న వాళ్ళందరూ స్వార్థ ప్రయోజనం కోసం కోరుకుంటున్నారు, పార్టీ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నటువంటి వాళ్ళు కోరుకునేటటువంటిది మనేటువంటి మాట అన్నారు. ఏం తెలియజేస్తారు? ఒక తీవ్రమైనటువంటి అంతర్గత ఘర్షణ కాంగ్రెస్ లో జరుగుతోంది అని అనిపిస్తున్నది. నిన్న మొన్నటి దాకా అనుకున్నది ఏమంటే హైకమాండ్ ఏదో సూచన ప్రాయంగా రోషే గారే ముఖ్యమంత్రి అని చెప్పారు, ఇంకా మిగతా అన్ని వర్గాలు కూడా ఎంతో కొంత సర్దుకుంటున్నాయేమో అని అనిపించింది. కానీ ఒకవైపు కేశవరావు గారి ప్రయత్నం, ఇంకొక వైపు దానికి ప్రతిక్రియగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్లే చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తుంటే ఈ వివాదం మాట అడుగుతున్నాను. కోదండరామ్ గారు, ఇందాక రాంబాబు గారు నేను చాలా సూటిగా అడిగాను, ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ శ్రేణులు గాని, కాంగ్రెస్ నాయకత్వం గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, ఎమ్మెల్సీలు గాని రోషే గారిని తాత్కాలిక ముఖ్యమంత్రిగానే చూస్తున్నావు అని అన్నారు. అదే అంటే స్పష్టంగా ఒక వివాదం జరుగుతున్నదండి. రోషే గారు మేము తాత్కాలికం అనుకోవటం లేదు, కేంద్రం ఒక సూచన ఉందంటే ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కేబినెట్ ఉన్నది, ఇప్పుడు మార్చుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం ఉన్నది. ఇప్పుడు కేశవరావు గారు అదే రాష్ట్ర స్థాయిలో అదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక సీనియర్ నాయకుడు సమర్థుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు, ఇది తాత్కాలికం అని మేము అనుకోవటం లేదని. తాత్కాలికమే అనటంలో ఉద్దేశం ఏమంటే మేము దానికి పూర్తిగా ఆమోదించట్లేదు, ఈ విషయం మీద సిఎల్పి సమావేశం కావాల్సిందే, నిర్ణయం తీసుకోవాల్సిందే అని. అంటే స్పష్టంగా రెండు అంశాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి. మొదటి విషయం ఏమంటే ఇప్పుడు రోషే గారేమో ఇంకా కొంతకాలం కొనసాగుతారేమో అని అందరం అనుకున్నాం, ఇంకా సాధ్యం కాకపోవచ్చు, ఏదో ఒకటి తేల్చుకోవాల్సి వస్తున్నది అనేది అర్థమవుతున్నది. రెండోది ఏమంటే ఇవాళ జగన్ ముఖ్యమంత్రి కావాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా అధిష్టానంతోనైనా తలపట్టడానికి సిద్ధమే అనే విషయాన్ని సంకేతం ఇస్తున్నట్టుగా అనుకోవాలి. కనుక ఈ రెండు విషయాలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సమస్య తీవ్రతరం అవుతుంది అని అనిపిస్తుంది. అంటే చాలా స్పష్టంగా రెండు గ్రూపులుగా, రెండు వర్గాలుగా, రెండు శిబిరాలుగా చీల్తుందా? చీల్తున్నదండి, ఆ దిశగా పోతున్నట్టుగా అనిపిస్తున్నది. నిన్న మొన్నటిగా కనిపించలే, కానీ ఇవాళ మాత్రం ఆ దిశగానే మొత్తం పరిణామాలు ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ పోతుంది అని చెప్పి సూచిస్తుంది. చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద మీరు ఏం చెప్పలేదు? అంటే నాకు ఒక అనుమానం ఏమొస్తున్నది అని అంటే వారేమో రోషే గారిని కలిసిండ్రు, కలిసిన తర్వాత మెల్లమెల్లగా కాంగ్రెస్ వైపుకు అడుగులు వేస్తున్నారా, లేదా ముఖ్యమంత్రిగా రోషే గారు నిలబెట్టడానికి సహకరించడానికి సిద్ధపడుతున్నారా, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగబోతున్నది, లేదా ఆ మేరకి రోషే గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీతో ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకుని ఒక సంకీర్ణ ప్రభుత్వం దిశగా పోవటానికి, కాంగ్రెస్ తో ఒక పొత్తు దిశగా పోవటానికి ప్రయత్నిస్తున్నారా, మొత్తానికి ఏదో ఒకటి సీరియస్ గా జగన్ వ్యతిరేకత ధ్వనించిందా ఆ మాటల్లో అన్నట్టే కదండి. ఆ మాట అంటున్నారు అని అంటే జగన్ వ్యతిరేకత ధ్వనిస్తున్నది, కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి ప్రయత్నాలకి సహకరించటమే కాదు అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవటానికి కూడా సిద్ధంగా ఉన్నామనేది ఇవాళ చిరంజీవి గారు స్పష్టం చేస్తున్నారు. రాంబాబు గారు, రెండు శిబిరాలుగా, రెండు వర్గాలుగా, రెండు గ్రూపులుగా తలపడేటటువంటి పరిస్థితికి వస్తున్నారు అనేటువంటిది ఒక రాజకీయ విశ్లేషకులు బయట నుంచి చూస్తున్నటువంటి వారు చెప్పేటువంటి మాట. ఒకటండి, అలా కనిపించవచ్చు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కాంగ్రెస్ లో కూడా వర్గాలు ఉన్నాయి, కాంగ్రెస్ లో వర్గాలు ఉన్నాయి, వర్గాలు ఉంటాయి. ఒకసారి అంతరించుకుని ఈ ఎంపిక మీద, ఈ నిర్ణయం మీద, ఈ ఎంపిక మీద సీనియర్లంతా ఒక మాట నెమ్మది నెమ్మదిగా స్వరం మారుతూ బాగానే చేస్తున్నారు, సమర్థంగా చేస్తున్నారు, పాలన భేషుగా ఉంది అనేటువంటి మాటలు నెమ్మది నెమ్మదిగా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ, ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఒకటండి, సీనియర్స్ గాని జూనియర్స్ గాని ఎవరైనా ఇవాళ రోషే గారు ముఖ్యమంత్రి ఒక పక్కన ఆ మాట అంటే
కాకినాడ శాసనసభ్యులు ఇందాక నేను శాసనసభలో అడుగుపెట్టను శాసనసభ్యత్వానికి నేను జగన్ రాజన్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకపోతే నేను రాజీనామా చేస్తాను అనేటువంటి మాట ఒక ఒక పక్క ఆ ఎక్స్ట్రీమ్ ఒక పక్క ఈ ఎక్స్ట్రీమ్ ఏంటి ఒక విషయం అండి సీనియర్స్ కూడా జగన్ యొక్క ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూనే ఉన్నారు అయితే ఇవాళ ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే రోసయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రోసయ్య గారు సమర్థవంతంగా పరిపాలించట్లేదు కాబట్టి వారిని తొలగించి జగన్ గారిని పెట్టమనే వాదన మాది కాదండి ఇది ఇట్ ఇస్ ఎ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ గా మేము భావిస్తున్నాం అది హైకమాండ్ మాకు చాలా క్లియర్ గా ఇచ్చింది ఒకటి మాత్రం వాస్తవం అండి కాంగ్రెస్ పార్టీలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు లేదా రెండు శిబిరాలుగా చేయనట్టుగా కనిపించవచ్చు కానీ ఫైనల్ గా హైకమాండ్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్క తాటి మీద ముందు కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో రెండు రీజనల్ ఫోర్సెస్ ని మేము అటాచ్ చేయవలసిన అవసరం ఉంది రేపు ఎన్నికల్లో కాబట్టి మేము చాలా దూరంగా లేకపోతే కష్టమైనటువంటి అంశం 100% రోసయ్య గారు సరిపోరు సార్ దానిలో ప్రశ్న ఏముంది 2014లో ఎన్నికలు ఫేస్ చేయడానికి రోసయ్య గారి నాయకత్వం నేను రోసయ్య గారు అసమర్థం అంటలేదు సమర్థత ఉంది కానీ ఆ కోణంలో రోసయ్య గారికి జనాన్ని అట్రాక్ట్ చేయటం ఇన్స్పైర్ చేయటం అనేది రోసయ్య గారికి సాధ్యమయ్యేటటువంటి అంశం కాదు ఆయన వయసు భారం పడిపోయింది మీద ఆయన రాజశేఖర రెడ్డి గారి లాగా ప్రతి గ్రామం తిరగగలిగినటువంటి శక్తి లేదు కాబట్టి అంత శ్రమ చేసే ఉత్సాహం కానీ ఆయనకు అవకాశం కానీ లేదు కాబట్టి రోసయ్య గారిని అడిగితే ఆయన కూడా ఒప్పుకుంటాడు ఈ అంశాన్ని ఎన్నికలు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో ఒంటి చేతి మీద ఎన్ని గ్రామాలు తిరిగారు ఎన్ని ప్రాంతాలు బస్సు ఎక్కి ఉపన్యాసాలు చెప్పారు అలా శ్రమ పడగలిగినటువంటి సత్తా కలిగినటువంటి 2014 దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారు ఖచ్చితంగా 2014 దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ ప్రజలను ఉత్సాహపరచవలసినటువంటి బాధ్యతను తీసుకుని అలాంటి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రకమైన స్పీడ్తో ఈ కాంగ్రెస్ సదనాన్ని నడిపించారు ఆ స్పీడ్కి అలవాటు పడి ఉన్నారు కేడర్ అంతా కూడా ప్రజలందరూ కూడా అంతే స్పీడ్తో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో మేము భావిస్తా ఉన్నాం మరి ఒక చిన్న విరామం తీసుకుందాం విరామం తర్వాత మన చర్చను కొనసాగుతాం రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో నెలకొన్న అనిశ్చితి మీద నాయకుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద చర్చిస్తున్నాం పద్మ గారు జగన్ ముఖ్యమంత్రి కావాలి అని కోరుకున్న వాళ్ళందరూ స్వప్రయోజనాన్ని ఆశించి మాట్లాడుతున్నారు రెండు పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న వాళ్ళు జగన్ సమర్థిస్తున్నారని మీ అధ్యక్షులు స్వయంగా విజయవాడలో చెప్పిన మాటలు ఏమిటి దీని అర్థం అంటే ఆయన ఏ కాంటెస్ట్ లో అన్నారనేటటువంటిది ఒకటి చాలా స్పష్టంగా విజయవాడ పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పినటువంటి మాట ఒకటి ఏంటంటే పార్టీకి సంబంధం వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు జగన్ సమర్థిస్తున్నారు అంటే ఏమిటి అర్థం అంటే పార్టీకి సంబంధం లేకుండా అసలు ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా మాట్లాడడం అనేటటువంటి దాని నేపథ్యంలో అని ఉండొచ్చు ఆయన వారి వ్యక్తిగత అభిప్రాయాలు అని కూడా అన్నారు వ్యక్తిగత అభిప్రాయమే కానీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి కదా పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి విషయంలో మరొక పార్టీ ఎన్నుకోవలసినటువంటి ఒక శాసనసభ పక్ష నాయకుడి విషయంలో వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి అదే అండి ఇప్పుడు ఏదో ఒక వెళ్ళిపోదామనుకున్న వాళ్ళు అంటున్నారు అంటే ఏమిటి అర్థం అంటే ఒకటి కాంగ్రెస్ వైపు వెళ్లాలి అనేటువంటి కొంత ఆలోచన ఏమన్నా ఉండి ఉండొచ్చు కొంతమందికి ఉండి ఉండొచ్చు ఆ నేపథ్యంలోనే ఒక నాయకత్వాన్ని ఓపెన్ గా సమర్థించడం అంటే ఏంటి ఏదో ఒక కారణం లేకుండా ఇతర పార్టీలో ఉన్నటువంటి పీఆర్పీకి కాంగ్రెస్ కి ఏం సమర్థం ఉంటారు ఎవరై ఉంటారండి ఎమ్మెల్యేలోనే ఉంటారు లేదా ఎమ్మెల్యేలు కాని వాళ్ళు ఉండొచ్చు ఎమ్మెల్యేలు కాని వాళ్ళు ఉండొచ్చు శాసనసభ్యులు అన్నారు ఇతర నాయకులు కలవడం గురించి ఇది కాదు కలవడం దాదాపు అందరూ కలిశారనుకోండి సీనియర్స్ పరామర్శించారు అదేమి తప్పు కాదు జగన్ ముఖ్యమంత్రి కావడం మంచిదని కూడా అన్నారు జగన్ ముఖ్యమంత్రి కావాలి కావడం వల్ల ఒక సమర్థవంతమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అనేటటువంటి దాంతో వాళ్ళ ఒపీనియన్ వ్యక్తం చేశారు అయితే అదే ఇతర పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మీద మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు మాట్లాడారా అంటే ఏదో ఒక అర్థం దానికి ఉంటుంది అందువల్ల వాళ్ళు చిరంజీవి గారు అలా మాట్లాడాల్సి వచ్చింది స్వార్థ ప్రయోజనాలు ఉంటాయని అన్నారు అదే పార్టీకి సంబంధం లేకుండా మాట్లాడారంటే ఏదో ఒక మరి దాని అర్థం అదే కదండి ఇప్పుడు పార్టీకి దానికి అసలు పీఆర్పీకి కాంగ్రెస్ కి ఏం సంబంధం పీఆర్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం అంటే మీరు గమనించలేదు కోదం రంగారావు మాట అన్నారు ఇది కొత్త సమీకరణ కాంగ్రెస్ పార్టీతోటి పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీలో చేరడం విలీనం కావడము ఆ రకమైనటువంటి ప్రయత్నాలు కానీ ఆ రకమైన ఆలోచన కానీ ఏమైనా ఉన్నాయా ఒకటండి రాష్ట్రంలో రాజకీయాలు వాడు మారిపోయినాయి వైఎస్ గారి మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పు వచ్చింది సమీకరణ మీరు అన్నట్లుగా సమీకరణలు కూడా చాలా వరకు మారుతాయి రాజకీయాల్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం ఏం చెప్పగలం ఏం డిసైడ్ ఏదైనా జరిగే అవకాశం ఉంది వెళ్లే అవకాశం ఉంది వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది విలీనమయ్యే అవకాశం ఉండదు ఉంటే పొత్తు ఉంటుంది ఉండొచ్చు ఇవాళ మేమేమి దానికి సంబంధించి మేము అంటలేదు రాజకీయ సమీకరణలు ఎలాగైనా మారొచ్చు పీఆర్పీకి సంబంధించి
పార్టీని బలోపేతం చేసుకోవడానికి పార్టీ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఏది అవసరం అనుకుంటే అది చేస్తాం కాబట్టి మేము ఈ